క్రీస్తునామం అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను మరిదన్మున చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుని ధ్యానించుకుందాం ఎదనో వాక్య ధ్యానము కొరకు మొదటి రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని చదువుతున్నాను యూఫ్రటీసు నది యువతల తిప్సహు మొదలుకొని గాజా వరకును నది యువతలనున్న రాజులందరి మీదను అతనికి అధికారం ఉండెను అతని కాలమున నలుదిక్కుల నెమ్మది కలిగి ఉండెను మనం చదువుకున్న ఈ యొక్క వచ్చిన భాగము సొలోమోను పరిపాలనా కాలములో జరిగినటువంటి ఒక సంఘటన లేదా ఆ కాలంలో అప్పుడు పరిస్థితులను గురించి వ్రాయబడినటువంటి ఒక సందర్భం అక్కడ ఒక మంచి మాట ఉంది ఏంటంటే సొలోమోన్ యొక్క పరిపాలనా కాలంలో నలుదిక్కుల నెమ్మది కలిగి ఉండెను అంటే ఒక వ్యక్తి రాజ్యమును పరిపాలన చేస్తున్నాడు అని అంటే ఖచ్చితంగా ఆ రాజ్యానికి శత్రువులు అనేవాళ్ళు ఉంటారు అంతకు మునుపు సౌలు పరిపాలన చేసినప్పుడు కానీ దావీదు పరిపాలన చేసినప్పుడు కానీ వాళ్ళు ఎన్నో యుద్ధాలు చేసినట్టుగా బైబిల్లో మనం చదివే ఉంటాం కానీ సొలోమోను కాలంలో మాత్రం ఆయన రాజుగా ఉండి రాజ్య పరిపాలన చేస్తున్నప్పటికీ అందరితోటి సమాధానము కలిగిన వాడై ఉన్నాడట అందరి రాజులు కూడా సొలోమోనుతోటి తోటి సంబంధాన్ని కలుపుకోవడం సమాధానమును కలిగి ఉండడం ప్రతి సంవత్సరము పన్ను కట్టడము ఇలాంటివి చేసేవారు అనమాట అంటే అంత గొప్పగా సొలోమోను సమాధానకరమైనటువంటి పరిపాలనను కొనసాగించాడు అంటే సొలోమోను దేవుని కృపనే మొదటిది కానీ సొలోమోను కాలములో సమాధానమును ఆయన నిలబెట్టగలిగాడు అనమాట ఆ కారణమును బట్టి కూడా అతడు ఒక గొప్ప రాజుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు ఈరోజు ఇక ప్రభావము కోల్పోయను అన్న అంశంలో చివరి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను మనం కోల్పోయిన ప్రభావాన్ని తిరిగి సంపాదించుకోవాలంటే అన్న వంటి ప్రార్థన చేయాలని చెప్పాను సమూయల వలె దేవుని పిలుపుకు స్పందించాలని జ్ఞాపకం చేశాను మూడవది దావీదు వలె హృదయానుసారులముగా దేవుని హృదయానుసారణంగా ఉండాలని గుర్తు చేశాను ఇక నాలుగవదిగా సముయలు వలె మనం నిలబడిన ప్రతి స్థలములో అనేకులతోటి అనగా మన చుట్టుపక్కల ఉన్న అందరితోటి సమాధానమును బంధమును కూడా మనం కలిగి ఉండాలి ఎందుకనంటే మనం ఎంత గొప్పగా ప్రార్థన చేసినా దేవుని స్వరాన్ని విని మనం లోబడినా దేవుని హృదయానుసారులంగా మనం బ్రతికినా మన తోటి వారితోటి మనం సమాధానమును కాపాడుకోకపోతే దేవునికి అంతకు మునుపు మనం చేసినవి ఏవి కూడా విలువైనవిగా ఎంచబడవు ఎందుకనంటే ఏ రోజైతే మనుషులతోటి మనకున్న సంబంధాన్ని మనం కోల్పోతామో నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అన్న వాక్యాన్ని ఆ ఆజ్ఞని మనం తిరస్కరించిన వారం అవుతాం ఎప్పుడైతే ఆజ్ఞని అతిక్రమించామో పాపము చేసిన వారం ఎంచబడతాం కనుక దేవునికి మనకి మధ్యన ఉన్నటువంటి ఆ సంబంధాన్ని మనం కోల్పోతాం అలాంటి స్థితి మన జీవితంలో రాకుండా ఉండాలి అంటే ఈ భూమి మీద మనం బ్రతికినంత కాలము కూడా ఇతరులతోటి సమాధానమును కాపాడుకోవడం మనం నేర్చుకోవాలి ప్రభావమును తిరిగి సంపాదించుకోవాలనంటే ఖచ్చితంగా దేవునితోటి మనకి సరి అయిన సంబంధం కలిగి ఉండాలి ఆ సంబంధము కలిగి ఉండాలనంటే మనుష్యులతోటి అనగా బైబిల్ ఒక మాట రాయబడి ఉంది మన కన్నుల ఎదుట కనిపించే నీ తోటి సహోదరుణ్ణి సహోదరాలని ప్రేమించలేనివాడు కనిపించని దేవుణ్ణి ఎలాగో ప్రేమించగలుగుతాడు అని ఉంటుంది అంటే మనం కను మన కనులు ఎదుట మనుషులతో ఏ రోజైతే సమాధానాన్ని పోగొట్టేసుకుంటామో దేవునితో కూడా పోగొట్టేసుకున్నట్టే ఆ రోజు ఆలోచన చేయండి ఇప్పుడు దేవుని దగ్గర ప్రభావమును తిరిగి పొందుకోవాలని ప్రాక్లాడుతున్నాం అనుకుందాం దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుని ఉద్దేశాలను తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం కానీ మనుషులతో మనకి సమాధానం లేదు అందరితో కలహాలు పెట్టుకుని అందరితోటి విభేదాలు తెచ్చుకుని అందరితోటి దూరంగా ఉండి మనం ప్రవర్తించేది అది దేవునికి కోపాన్ని రేపేటువంటి సందర్భం ఇంకా అలాంటప్పుడు ఎలాగూ దేవునితో మనం సమాధానంగా ఉంటాం ఎలాగూ దేవుని ప్రభావమును మనం పొందుకోగలుగుతాం అది సాధ్యం కాదు అందుకనే సమాధానము అనేది కూడా మన జీవితంలో చాలా ప్రాముఖ్యమని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఎఫ్ఎస్సి పత్రికలకు మాట ఉంటుంది సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునటెందు శ్రద్ధ కలిగిన వారై అంటే సమాధానము అను బంధము ఏం చేస్తుందట ఐక్యతను కాపాడుకోవడానికి ఉపయోగపడుతుందట సో ఈరోజు ఆ బంధం మనకుందా ఆలోచన చేయండి ఎంతమందితో మనం సమాధానం కలిగి ఉన్నాం ఎంతమందితోటి మనం విభేదాలు పెట్టుకున్నాం సమాధానము కలిగి ఉండడం అని అంటే నటించే విధానాన్ని గురించి నేను మాట్లాడట్లేదు పైకి ఏదో మొహమాటానికో లేదా మనము నీతిమంతులమని కనుపరుచుకోవటానికో ఎదుటి వారితోటి మాట్లాడతాం కానీ ఆ వ్యక్తిని గురించి లోపల మనం ద్వేషాన్ని పెట్టుకుంటాం ఆ వ్యక్తిని గురించి ఎన్నో తప్పు అభిప్రాయాలు మనం కలిగి ఉంటాం ఇలాంటి వేషధారణ సమాధానము అనేది కూడా దేవుడు ఇష్టపడడు ఎందుకనంటే ఆయన పైరూపాన్ని చూసి ఇష్టపడే దేవుడు కాదు హృదయాంతరంగములను చూసి ఇష్టపడే దేవుడు మరి ఆయన మన హృదయాన్ని చూసినప్పుడు అందులో అవతల వ్యక్తిని గురించిన విభేదం కనబడితే మనం కనుపరిచే సమాధానము దేవుడు అంగీకరించడనమాట ఆయన అంగీకరించాలి అనంటే మనము హృదయపూర్వకంగా ఎదుటి వారితోటి సమాధానమును కలిగి ఉండాలి సో ఈరోజు మనం చెప్పగలుగుతామా ధైర్యంగా ఎవరితోటి నాకు కలహాలు లేవండి ఎవరితోటి నాకు విభేదాలు లేవు అందరితోటి నేను సమాధానం కలిగి ఉన్నాను అని ఈరోజుకి చాలామంది జీవితాల్లో ఇంకా శత్రువులు అనేవాళ్ళు ఉన్నారు మనుషుల్లో క్రైస్తవుల్లోనే ఈ లోపం కనబడతా ఉంది నేను ఒక స్టోరీ విన్నాను ఏంటనంటే ఇలానే ఒక పాస్ట్ గారి సమాధానాన్ని గురించి వాక్యాన్ని బోధిస్తూ వాళ్ళ సంఘంలో అడిగాడట ఇక్కడ శత్రువులు నాకు లేరు అని అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంటే సంఘములో ఒకే ఒక్క వృద్ధురాలు కానీ మిగతా వాళ్ళు అందరూ మౌనంగా ఉండిపోయారట ఆ గారికి చాలా సంతోషం అనిపించింది అమ్మ నా సంఘంలో కూడా శత్రువులు లేనటువంటి ఒక వృద్ధురాలు ఉంది ఆమెను ఒకసారి ఇంటర్వ్యూ చేసి ఎలా తన సమాధానం ఇతరులతో కాపాడుకుందో తెలుసుకోవాలనుకుని అందరి ముందే ప్రశ్నలు వేశాడట అమ్మ ఇది ఎలా సాధ్యమైంది ఒక్కరితో కూడా నీకు కలహం లేకుండా ఇంతకాలం ఎలా నీ జీవితాన్ని కొనసాగించావా అని అడిగాడు వెంట నావన్నదట అయ్యా శత్రువులు లేరు అని అంటే నాకు ఎవరితోటి విభేదాలు లేవని కాదు నా శత్రువులు అందరూ చనిపోయారని నేను చెప్తున్నాను అని అన్నదట పాస్టర్ గారు చాలా ఆశ్చర్యపోయాడట అంటే ఈరోజు క్రైస్తవులం కానీ మనం బ్రతుకుతున్నాం కానీ ఇతరులతోటి మనం విభేదాలు పెట్టుకుంటున్నాం బయట తిట్లుకుని సంఘంలోనికి వెళ్ళి దేవుని దగ్గర పశ్చాత్తాప ప్రార్థనలు దేవుణ్ణి ఆరాధించటాలు ఇలాంటివి చేస్తున్నాం అవన్నీ దేవుని దృష్టికి ఇంపైైనవి అనిపించవు నువ్వు చేసే ప్రార్థన విధానము నువ్వు ఆరాధించే విధానము నీ పక్కనున్న తోటి విశ్వాసులకి అది ఆశ్చర్యంగా అనిపించొచ్చేమో అబ్బాయి ఎంత ప్రార్థనా పరురాలు ఎంత ప్రార్థనా పరుడు ఎంత గొప్పగా వీళ్ళు ఆరాధన చేస్తున్నారు అనుకుని మన గురించి అభిప్రాయపడొచ్చేమో కానీ ఎవరినైతే ఆరాధిస్తున్నావో ఆ దేవుడు మన ఆరాధనని స్వీకరించడు ఎందుకనంటే మన తోటి వ్యక్తులతో మనకి విభేదాలు ఉన్నాయి గనక సమాధానం కాపాడుకోవడం అనంటే అంత సులభం కాదండి చాలా కష్టతరమైన పని సమాధానమును కాపాడుకోవాలంటే దానికంటే ముందు మనలో త్యాగం పనిచేయాలి ఏం త్యాగం కావాలి అసలు గొడవ అనేది ఎందుకు వస్తుంది నా అనే దాంట్లో ఏదైనా ఎదుటి వారికి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు గొడవ వస్తుంది నా అహాన్ని దెబ్బతీసే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే కలహం ఏర్పడుతుంది అంటే గడిచిన సందర్భంలో నేను చెప్పాను దావీదు హృదయానుసారుడు అన్న అంశంలో రక్షింపబడిన తర్వాత నేను నా అన్నది మన జీవితంలో ఉండడానికి వీర్లేదు ఎదుటివారు అవమానపరుస్తున్నారు కానీ క్రీస్తు కంటే గొప్ప అవమానాలు నువ్వేం భరించలేదు కదా యేసుక్రీస్తే తనని హింసించి గాయపరిచి చంపాలని అనుకున్న వారిని ఆయన క్షమించమని వీరేం చేస్తున్నారు వీరికి తెలియదని దేవుని దగ్గర ప్రార్థన చేశాడు మరి ఆయన కంటే గొప్ప హింస నువ్వు అనుభవిస్తున్నావా ఆయన కంటే కఠినమైన అవమానాలు మనం భరిస్తున్నామా అన్ని అవమానాలు భరించిన ఆయనే ఎదుటివారితోటి సమాధానంగా ఉన్నప్పుడు మామూలు మనుషులము మనం ఇంకెంత సమాధానాన్ని కాపాడుకోవాలి త్యాగము అనేది ఉంటేనే సమాధానాన్ని కాపాడుకోవాలి అహాన్ని త్యాగం చేసుకోవాలి ఏదైతే నువ్వు గౌరవం కావాలనుకుంటున్నావో ఆ గౌరవాన్ని త్యాగం చేసుకోవాలి కంప్లీట్గా నిన్ను నీవే త్యాగం చేసుకుంటేనే తప్ప సమాధానాన్ని కాపాడుకోలేవు నేను పరీక్షించడానికి కొన్నిసార్లు పక్కన కొన్ని ముళ్ళకంచెలు ఉంటాయి నిన్ను వారు ఉంటారు హేళన చేసే వాళ్ళు ఉంటారు మాటలతో గాయపరిచే వాళ్ళు ఉంటారు నిన్ను విమర్శించే వాళ్ళు ఉంటారు ఇలా మన భక్తి జీవితంలో మన పరిపూర్ణతను పరీక్షించటానికి ఇంతమంది మన చుట్టూ ఉంటారు వాళ్ళందరూ మనల్ని పరీక్షించటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మనకి కోపం రేగుతుంది కానీ ఆ సమయంలో కూడా సమాధానమును కాపాడుకోవాలి ఎందుకంటే మనం దేవుని ప్రభావమును పొందుకోవటానికి ప్రయాసపడుతూ ఉన్నాం సాతానికి తెలుసు దేవుని ప్రభావమును పొందుకుంటే మనం ఖచ్చితంగా దేవుని కొరకు పరిచయ చేస్తాం వాని కుతంత్రాలన్నీ లయపరచబడతాయని అందుకే ఇలాంటివన్నిటినీ రేపి మన జీవితంలో పరిశుద్ధతని పరిపూర్త పరిపూర్ణతని కోల్పోయేటట్టుగా చేస్తాడు అది గ్రహించకుండా ఎదుటివారు ఏదైనా ఒక మాట కానీ వారితో కొట్లాడు పెట్టుకుంటాం ఎదుటివారు మనల్ని కాస్త హేళన చేయగానే వారితో విభేదాలు పెట్టుకుని మాట్లాడడం మానేస్తాం హృదయంలో ఒక రకమైన మనస్తత్వం ఉంటుంది పైకి ఇంకొక రకంగా మనం నటిస్తామంటే గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ల మాదిరి అనమాట అలాంటి తత్వం మనలో ఉంటే దేవుని ప్రభావమును మనం పొందుకోలేం అందుకే ప్రతి విశ్వాసి కూడా సమాధానమును కాపాడుకోవాలట ఐక్యతను కాపాడుకుంటూ సమాధానమును బంధాన్ని కలిగి ఉండాలట ఎందుకు కాపాడుకోవాలి అది దొంగిలించబడేది కనుక ఇప్పటికే సాతాను చాలాసార్లు దొంగిలించేశాడు ఎంతోమందితో మనం సమాధానం పోగొట్టేసుకున్నాం అయినా వెళ్ళి ఆదివారం ప్రభుబల్లో పాలు పొందేస్తాం ఎందుకంటే నీ నువ్వు ఎవరితో గొడవ పెట్టుకునే ఎవరికి తెలియదు కదా తెలిసిన దేవుడు డైరెక్ట్గా వచ్చి నేనేమో అంటున్నాడు అందుకనే మనం ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నాం జ్ఞాపకం పెట్టుకోండి ప్రతి క్రియకి ప్రతిఫలం ఉంటుంది అందుకే అంటున్నాను సమాధానమును కాపాడుకోవడానికి దేన్నైనా కోల్పోవడానికి మనం సిద్ధపడాలి కాబట్టి ఈరోజే మన జీవితాన్ని సరిదిద్దుకు సమాధానమును కాపాడుకోవడానికి మనం ప్రయాసపడదాం దేవుని ప్రభావమును మనం పొందుకోవాలనంటే ఎలాంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురైనా మన చుట్టూ ఉన్న వారితోటి నిజమైన సమాధానం మనం కలిగి ఉండాలి అలా కలిగి ఉన్నప్పుడే కోల్పోయిన ప్రభావాన్ని మనం తిరిగి పొందుకోగలుగుతాం కాబట్టి ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందాం ఎవరెవరితోటి మనకి విభేదాలు ఉన్నాయో కలహాలు ఉన్నాయో వెంటనే వారితోటి క్షమాపణ వేడుకుని వారితో సమాధాన పడదాం అయితే ఇక్కడ ఇంకొక విషయం జ్ఞాపకం చేయాలి అవతల వాళ్ళే నాతో సమాధాన పడాలి అని అనుకోకండి అక్కడ కూడా మళ్ళీ అహం పనిచేసినట్లే నీ వైపు నుండి నువ్వు తగ్గించుకుని వెళ్ళి వారితో సమాధానపడు ఒకవేళ వారు స్వీకరించకపోతే ఆ నేరం వాళ్ళు భరించాల్సి వస్తుంది కానీ మన వైపు నుండి మనం నిర్లక్ష్యం చేసి దేవుని శిక్షకు మనం పాత్రలం కావద్దని దేవుడు మనకి ఈ యొక్క మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఈరోజు ఎవరెవరితో సమాధానమును కలిగి ఉన్నామో వారితోటి వెంటనే క్షమాపణ వేడుకుని సమాధానపడి తిరిగి మళ్ళా దేవునితో మనం సమాధానపడి దేవుని ప్రభావమును మనం పొందుకుందాం రేపటికి మళ్ళీ పోస్ట్ పోన్ చేయకండి ఈరోజే మనకు అవకాశం ఇవ్వబడింది ఈరోజే దాన్ని సద్వినియోగం చేసుకుందాం మంచిది కొద్ది మాటలు దేవుడు దీవించునిగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి మహోన్నతుల నీకు వందనాలు ప్రభా ఏ రోజు మాతో మాట్లాడారు ఆయన గడిచిన ఐదు సందర్భాలలో దేవుని ప్రభావముని ఎలా కోల్పోవాలో మాకు ఎలా కాపాడుకోవాలో మాకు నేర్పించావునైనా ఈరోజు ప్రభ ఆ అంశములన్నిటిని మేము జ్ఞాపకం చేసుకుంటూ మా జీవితాలలో వాటిని ఆ లక్షణాలను కలిగి ఉండి మేము కోల్పోయిన ప్రభావమును తిరిగి సంపాదించుకునే ఆధిక్యతను మాకు దయచేయండి అయ్యా రోజు విన వాక్యమాలో ఫలింపు చేయండి నాయన మా మాతో మా చుట్టుపక్కల ఉన్న వారందరితోటి కూడా సమాధానమును కలిగి వ్యవహరించే తత్వాన్ని మాకు దయచేయండి సోలోమోన్ కాలంలో శత్రు దేశాలు ఏవి కూడా ఆయన మీదకి రాకుండా అందరితోటి ఆయన సమాధానం కలిగి ఉన్నాడు అటు జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభు అటు సమాధానమును మాలో కూడా కలుగు చేసి అందరితోటి సమాధానమును కలిగి నీతో సమాధానమును బంధమును కాపాడుకునే యోగ్యతను మాకు దయచేయండి ఈ మాటలు అపవాది దొంగిలించకుండా మాలో స్థిరపరచమని ఏసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను